ముక్కలు ముక్కలుగా నరికి కట్టెల పొయ్యిల్లో కాలుస్తూ ఉంటారు. పూరా మూవీ మీకు ఛాలెంజ్ చేస్తుంది క్లైమాక్స్ గెస్ట్ చేయండి అని. ఈరోజు లిస్ట్ ఇలాంటి 5 థ్రిల్లర్ సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అండ్ సిరీస్ ఇన్ తెలుగు. ప్రభాస్ తో మీటింగ్, ఎన్టీఆర్ తో యాడ్స్ అని చెప్పి అమ్మాయిల్ని చంపేస్తూ ఉంటారు. అదే కేసుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 2024 లో రిలీజ్ అయిన యావం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ మెయిన్లీ చాందిని మ్యామ్ యాక్టింగ్, విలన్ యాక్టింగ్ అయితే సూపర్. బట్ మనకు థ్రిల్ అంటే ఎండ్ వరకు రివీల్ చేయకూడదు. బట్ కొన్ని మూవీస్ లో రివీల్ చేస్తారు, అదే కేటగిరీస్ లో ఈ మూవీ. మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్వాంటెడ్ లవ్ సీన్స్ అయితే డిసప్పాయింట్ చేయొచ్చు. ఓన్లీ వన్ టైం వాచ్, డిస్టర్బ్డ్ సీన్స్ అయితే లేవు. కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓపెనింగ్ లో చెప్పినట్టు ముక్కలు ముక్కలుగా నరికి కట్టెల పొయ్యిల్లో కాలుస్తూ ఉంటారు. 2024 లో రిలీజ్ అయిన శాకాహారి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీలో ఫస్ట్ 15 మినిట్స్ చాలా డల్గా వెళ్తుంది. బట్ నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ థ్రిల్ లవ్ డ్రామా బాగా ఎంగేజ్ చేస్తుంది. 2024 లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఫర్ మీ. మూవీలో ఈచ్ క్యారెక్టర్ యాక్టింగ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ గ్రాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. కొన్ని సీన్స్ వల్ల రన్ టైమ్ ల్యాగ్ అనిపించవచ్చు. క్లైమాక్స్ థ్రిల్ అన్ప్రెడిక్టబుల్ కావడం వల్ల నెక్స్ట్ ఏమవుతుందని ఎంగేజ్ చేస్తుంది. మూవీలో కాస్త డిస్టర్బ్ సీన్స్ అయితే ఉన్నాయి, 18+ మాత్రమే చూడండి. కూతురు క్యాంప్ నుంచి వచ్చిన వెంటనే లక్ష్మి ఎక్కడని అడుగుతుంది, ఎలాగైనా వెతికి పెట్టండి సార్. చెత్తబుట్ట పోయిందని కంప్లైంట్ చేస్తాడు పోలీస్ స్టేషన్ లో. వినడానికి వింతగా ఉంది కదా, అంతే యూనిక్ గా ఉంటుంది ఈ మూవీ. రిలీజ్ అయిన మహారాజా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ స్క్రీన్ ప్లే అయితే టూ ఎంగేజ్ గా ఉంటుంది. ఒక్కో సీన్స్, ఒక్కో కేస్ కి అండ్ క్లూ కిల్లింగ్, ఆ సస్పెన్స్, సర్ప్రైజ్ అయితే స్క్రీన్ ప్లే అంటే ఇదిరా అని అనిపిస్తుంది. ఈ చెత్త బొట్టు మిస్టరీ రివీల్ అయ్యేసరికి జస్ట్ గూస్ బంప్స్ అంతే. మూవీలో విజయ్ సేతుపతి సార్ యాక్టింగ్ అయితే జస్ట్ కిల్డ్ ఇట్. మూవీలో కొన్ని డిస్టర్బ్ సీన్స్ అయితే ఉన్నాయి, 18+ మాత్రమే చూడండి. ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మూవీ అందరి కోసం కాదు, ఓన్లీ థ్రిల్లర్ లవర్స్ కోసమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి విడాకుల కోసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది. అదే కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది మెయిన్ థ్రిల్. మూవీలో మెయిన్ సీన్ ముందే చూపించి ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ చూపిస్తుంది. స్క్రీన్ ప్లే కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది, బట్ థ్రిల్లర్ లవర్స్ కి అందులో నెక్స్ట్ ఏమవుతుందని ఎంగేజ్ అవుతారు. మూవీస్ లో మెయిన్లీ స్క్రీన్ ప్లే అండ్ కాజల్ మ్యామ్ యాక్టింగ్ అయితే సూపర్. మూవీలో డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు ఓన్లీ వన్ టైం. ఈ ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే టైంలో ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అవుతారు. 2024 రిలీజ్ అయిన పరువు G5 అవైలబుల్ ఉంది. ఇండియాలో పరువు కోసం కన్న పిల్లలను చంపేయడం ఎన్నో మూవీస్లో చూసే ఉంటారు. బట్ ఈ సిరీస్ అటు పరువు కోసం పేరెంట్స్, మర్డర్ కేసులో కపుల్స్, టూ సిచ్యువేషన్ని ఈచ్ ఎపిసోడ్లో బాగానే ఎంగేజ్ చేశారు. ఎపిసోడ్ 2 and 3 కాస్త డిస్టర్బ్ చేయొచ్చు, బట్ టైటిల్ లాగానే సిరీస్ పరువుతో స్టార్ట్ అయ్యి పరువుతో ఎండ్ అవుతుంది. సిరీస్లో ఈచ్ క్యారెక్టర్ యాక్టింగ్, మెయిన్లీ నివేదిత మ్యామ్ యాక్టింగ్ అయితే 2 గుడ్ అంతే. సిరీస్లో విజువల్ డిస్టర్బెన్స్ సీన్స్ లేకపోయినా చాలా ఫాల్ట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, 18+ మాత్రమే చూడండి. ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్, షేర్, లైక్ అయితే నాకు పెద్ద బూస్ట్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. లవ్ యూ, టేక్ కేర్, బై బై.